sorry, it's DJ. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను మీకు. 250 గ్రామ్స్ పన్నీర్ కావాలి, అలాగే 2 ఆనియన్స్, 1 టమాటో కావాలి, అలాగే చిల్లీస్ ఒక 5 తీసుకోండి రుచికి తగ్గట్టు. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు కొంచెం గార్లిక్ అండి, నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. గార్లిక్ ఇంకా జింజర్, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదు, నేను ఇవి వేస్తున్నాను. అలాగే మీకు కర్రీ లీవ్స్ కావాలి, గార్నిష్ కోసం మీకు కొరియాండర్ అండ్ పుదీనా కూడా వాడతాను నేను, అండ్ కొంచెం గరం మసాలా. అలాగే మనకి ఉప్పు, కారం, ధనియాల పొడి అనేది కూడా చాలా అవసరం దీంట్లో. అలాగే మనకి నేను పాలకూర అనేది నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి, ఇది మిక్సీ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా నేను పాలకూర ఉడకబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదండి ఇందాక నేను, అది ఫస్ట్ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ పాలకూర నేను 2 కట్టలు తీసుకున్నాను. ఆ 2 కట్టలు నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి దాంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసి నేను ఉడకబెట్టుకున్నాను స్పైసీనెస్ కోసం. సో ఇది మొత్తం దీంట్లో వేసి మనం స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. నేను న్యూట్రీ బుల్లెట్ వాడుతున్నాను దీనికోసం. అయిపోయిందండి ఇది. నేను పాలకూర పేస్ట్ అనేది తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా దీంట్లో మనం కొద్దిగా బటర్ వేసుకోవాలి, లేదా నెయ్యి. అది కొంచెం కాగాక దాంట్లో కొంచెం జింజర్ పీసెస్, అలాగే కొంచెం గార్లిక్, ఇది బాగా వేపుకోవాలి. ఇంట్లో కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర. దీంట్లో కొద్దిగా మనం గ్రీన్ చిల్లీస్, అలాగే కొద్దిగా కరివేపాకు, మనం కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. 1 కప్పు ఆనియన్స్, ఇది బాగా మనకి బ్రౌన్ లాగా వేగాలండి. దాని తర్వాతే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇది పచ్చిగా ఉండిందంటే కర్రీ బాగుండదు. ఇప్పుడు దీంట్లో టమాటోస్ వేసుకుందాం, 1 కప్పు టమాటోస్. ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మనం పుదీనా, అలాగే కొత్తిమీర కొంచెం బాగా వేయించుకుందామండి. మనం వేయించుకున్నాక ఇప్పుడు పాలకూర వేసుకుందాం, మనం మిక్సీ చేసి పట్టుకుంది. ఇప్పుడు దీంట్లో మనం పాలకూర వేసుకుందాం. ఇది కూడా బాగా 1-5 నిమిషాలు ఉడికించుకున్నాము. ఇది కొంచెం ఉడికిపోయింది, దీంట్లో మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాం. బాగా నీట్ గా కలిపెట్టుకోవాలి, లేకపోతే చెదిరిపోతుంది పన్నీర్. మనకి పాలక్ పన్నీర్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ మనం కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టుకొని సిమ్లో ఉంచామంటే గుంగుమలాడే మనకి పాలక్ పన్నీర్ రెడీ. చూసారు కదండి పాలక్ పన్నీర్ ఎలా వచ్చిందో.
చాలా బాగా వచ్చిందండి చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఇంట్లో కూడా ఇప్పుడు నేను ఇది మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను చాలా బాగుంది దీంతో గాని ఇప్పుడు మీరు వేడివేడిగా చపాతీ చేసుకొని లేకపోతే నాన్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటది ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ మనకి హెల్తీ కూడా అండి హెల్తీ అంటే పాలకూరలో మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఐరన్ ఉంటుంది కళ్ళకు మంచిది మనకి బ్లడ్ చాలా బాగా పడుతుంది అలాగే పిల్లలకు చాలా మంచిదండి ఇలాంటి రెసిపీస్ గాని మీరు చేసి పెట్టారంటే ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి అది మీకు ఇంట్లో ఎలా వచ్చిందో అది కూడా నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పెట్టండి నేను చెప్పింది గాని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా సైట్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ ని మీరు క్లిక్ చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు కానీ ఏదైనా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి ఆ రెసిపీ నేను చేయడానికి ట్రై చేస్తాను సో నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను గుడ్ బై